రాష్ట్రంలో ఆక్సిజన్ సరఫరా వ్యవస్థ గణనీయంగా మెరుగుపడుతుందని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింగల్ చెప్పారు. నెల క్రితం రోజుకు 350 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా ఉండగా ఇప్పుడు 590 మెట్రిక్ టన్నులకు చేరుకుందని తెలిపారు. గతంలో 54 ట్యాంకర్ల ద్వారా సరఫరా అయ్యే ఆక్సిజన్ను ఇప్పుడు 78కి పెంచగలిగామన్నారు. ఆక్సిజన్ సామర్థ్యం పెంచుకునేందుకు ఇంకా ఎలాంటి వనరులున్నా వినియోగించుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఒక నెల క్రితం ఎప్పుడైతే ఈ కోవిడ్ కేసెస్ కొంచెం సంఖ్య పెరగడం మొదలైందో ఆ రోజుకి మనం 54 ట్యాంకర్లతో రాష్ట్ర వ్యాప్తంగా లిక్విడ్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి పరిస్థితి ఉండేది. అయితే ఈ 54 ట్యాంకర్స్ని మనం ఆ సంఖ్యని పెంచుకొని అంటే కొన్ని ట్యాంకర్స్ కన్వర్ట్ చేయడం కానీ నైట్రోజన్ సప్లైలో ఉన్నటువంటి ట్యాంకర్స్ కొన్ని ఫస్ట్ మార్చుకున్నాం. వేరే వేరే రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి ట్యాంకర్లు కొన్ని ఈ మన సప్లై ఏజెన్సీస్ ద్వారా వారు మొబిలైజ్ చేసుకున్నారు. అవంతా మనం ఎఫర్ట్ చేస్తే ఇవాళ 78 ట్యాంకర్లతో మనం ఆక్సిజన్ సప్లై చేసేటువంటి కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. అంటే 54 నుంచి 78కి ఈ సంఖ్య పెంచుకోవడం జరిగింది. అంటే 24 ట్యాంకర్లు ఒక్కొక్క ట్యాంకరు 16 టన్నులు 18 టన్నులు ట్రాన్స్పోర్టేషన్ కెపాసిటీ కాబట్టి చాలా ఎక్కువ మొబిలిటీని మనం పెంచుకునేటువంటి కార్యక్రమం చేసాం. లేకపోతే ఆ రోజు ఉన్నటువంటి 54 ట్యాంకర్ మీద అయితే ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి 590 టన్నుల అలొకేషన్ ఇచ్చినా కూడా ట్రాన్స్పోర్ట్ చేయగలిగే పరిస్థితి ఉండేది కాదు. సో ఫస్ట్ ఏంటంటే మనం ఈ ట్యాంకర్లు మొబిలైజ్ చేయగలిగాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మనకి ఐఎస్ఓ ట్యాంకర్లు 3 అలొకేట్ చేసింది. దాంట్లో ఒక ట్యాంకర్ ఇప్పటికీ వచ్చింది. ఇంకా 2 ట్యాంకర్లు ఇవాళ మనకి అలొకేషన్ అయింది. వెస్ట్ బెంగాల్లో అవి మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ 2 ట్యాంకర్లు కూడా 40 టన్నులు టోటల్, అంటే 20 టన్నులు ఒక్కొక్క ట్యాంకర్ కాబట్టి 40 టన్నులు కెపాసిటీ. అయితే ఈ 2 ట్యాంకర్లు అంత దూరం నుంచి వస్తున్నాయి కాబట్టి ఇవాళ ప్రత్యేకంగా మనం ఖాళీగా వస్తే ఊరికే టైం వేస్ట్ కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను ఇవాళ రిక్వెస్ట్ చేసుకొని వెస్ట్ బెంగాల్లో కూడా కనీసం ఒక ప్లాంట్లో మాకు ఈ 40 టన్నులు ఆక్సిజన్ కేటాయిస్తే ఆ టైం కలిసి వస్తుందనే ఉద్దేశంతో రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు 40 టన్నులు అలొకేషన్ ఇవాళ ఉదయం ఇచ్చారు. కాబట్టి రేపు ఆ 40 టన్నులు కూడా ఈ ట్యాంకర్లు మనం ట్రాన్స్పోర్ట్ చేసి ఆ ట్యాంకర్లు కూడా ఇక్కడికి వచ్చాక ఇంకా ఫ్రీక్వెంట్గా టర్న్ అరౌండ్కి ఉపయోగపడతాయి.